నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో శరవేగంగా జరుగుతున్న 4 లైన్ల రహదారి నిర్మాణ పనులు సుందర తెనాలి రూపకల్పనే జయంగా పని చేస్తానని ఎమ్మెల్యే అన్నాబతిని సుకుమార్ వెల్లడి. గణంగా బీజేపీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. ఎనలేని ఆశయాల కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు కన్నెగంటి నాసరయ్య. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ వెల్లడి. తెనాలి నుండి మంగళగిరి బైపాస్ వరకు రాజధాని కనెక్టివిటీ రోడ్ను 4 లైన్ల రహదారిగా తీర్చిదిద్ది రోడ్డు మార్గం విస్తరింపజేయనున్నట్టు ఎమ్మెల్యే అన్నాబతిని సుకుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా తెనాలికి తలమానికంగా తలపెట్టిన 4 లైన్ల రహదారి వెంబడి ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 240 కోట్ల రూపాయలతో తెనాలి పట్టణం నుండి మంగళగిరి బైపాస్ వరకు 4 లైన్ల రహదారి విస్తరణ పనులు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఇటీవలే ఈ విషయంపై చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ 4 లైన్ల రోడ్డు మార్గం ఏర్పాటైతే విజయవాడ తెనాలి రహదారికి ట్రాఫిక్ చిక్కులు తలెత్తవని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజా రవాణాతో పాటు వ్యాపార కార్యక్రమాలకు రవాణా సేవలు సులభతరం అవుతాయని అభిప్రాయపడ్డారు. ప్యారిస్ పేరుని ఆ యొక్క ప్యారిస్కి ఎంత ఇది ఉందో ఆంధ్ర ప్యారిస్గా దీన్ని కూడా ఆ పేరుని సార్థకత తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా అసలు ఇది నా యొక్క ఈ ఫోర్ వే నిర్మాణం దగ్గర తెనాలి బండ్ నిర్మించి సుందర తెనాలి చేయటానికి ఇది నా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది తెనాలి బండ్ని నిర్మించి అక్కడ మహానుభావులు తెనాలికి సామాజిక రాజకీయ సాంస్కృతిక సమ్మేళనమైన ఈ తెనాలి యొక్క యుగ పురుషుల్ని ఈ తెనాలి యొక్క ఖ్యాతిని ఇమిడింపజేసిన పెద్దల యొక్క విగ్రహాలను పెడతాం అనేది డెఫినెట్గా చేస్తాం. అతి తొందరలోనే ఈ కోవిడ్ ఇది బహుశా ఒక నెల 15 రోజుల్లోనే దానికి సంబంధించిన వర్క్ను కూడా స్టార్ట్ చేసి డెఫినెట్గా దాన్ని ఫినిష్ చేసి తెనాలికి సుందరమైన ఈ మూడు కాలువల సమ్మేళనమైన ఈ తెనాలిని ఈ మూడు కాలువల సౌందర్యాన్ని ప్రజలకి ఒక మంచి రిలాక్స్కి అక్కడికి వెళ్ళి సేపు గడిపే విధంగా చేయటం డెఫినెట్గా చేస్తానని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఆయన సంతకం పెట్టి శాంక్షన్ చేసి పంపించారు. ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే 2 సార్లు దీని మీద మానిటరింగ్ చేశారు. మన శివకుమార్ అడిగిన రోడ్డు పెట్టారా అని చెప్పి అధికారులను కూడా నాకు కృష్ణబాబు గారు నేను ఆయన కలిసినప్పుడు కూడా కృష్ణబాబు గారు కూడా స్వయంగా అయ్యా ఎమ్మెల్యే గారు నీకన్నా ముఖ్యమంత్రి గారే 2 సార్లు అడిగాడు శివ చెప్పిన రోడ్డు ఏమైంది పెట్టండి అని చెప్పి. సో మొన్న కూడా నేను రీసెంట్గా కలిసినప్పుడు కూడా కృష్ణబాబు గారు రేపు వచ్చే బడ్జెట్లో పెడుతున్నారు దాన్ని నాకు తెలిసి రేపు వచ్చే బడ్జెట్లో ఈ రోడ్డుని కూడా అలకేట్ చేస్తున్నారు. సో అవగానే ఆ రోడ్డు కూడా స్టార్ట్ చేసి తెనాలి నుంచి మంగళగిరి వరకు రోడ్డును కూడా వేయటం. అజాత శత్రువు మహోన్నత రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి సేవలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి అనంతాచార్యులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుక ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 9 పర్యాయాలు పార్లమెంటేరియన్గా 2 పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా మాజీ ప్రధానిగా పనిచేసినట్టు గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా ఉన్నప్పుడు ధైర్యంతో కార్గిల్ యుద్ధాన్ని ప్రకటించి విజయం సాధించారని కొనియాడారు. దేశాన్ని ఆర్థిక మరియు ఐటీ రంగాలను అభివృద్ధి పరచారని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు కొత్తపల్లి శ్రీనివాస్, తోటకూర రేణుకాదేవి, గాలి సూర్యనారాయణ, హనుమంతరావు, కె ప్రశాంతి, ఉషానాయుడు, జి కళావతి, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వరిష్ట నేత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాలి బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించడం జరుగుతుంది. అశేష జనం భారత
ప్రజానీకం ఆయన్ని ఎంతగానో ప్రేమించేవాడు. ఆయన 9 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నిక కావటం జరిగింది, 2 పర్యాయాలు రాజ్యసభకి ఎన్నిక కావటం జరిగింది. బీజేపీకి పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ ఆవిర్భావం అప్పుడు ఆయన సంస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. అలాగే జనతా పార్టీ సంస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ సంస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి అయినారు. అప్పట్లో ఆయన కొంతకాలం 13 రోజులు చేశారు, 13 నెలలు చేశారు. ఆ తర్వాత పూర్తి కాలం 5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా చేశారు. ఆయన హయాంలో ప్రధానమంత్రిగా ఉండగా ఒక పారదర్శకమైనటువంటి పాలనని అందించారు. ఆయన కవి, రచయిత, సంపాదకుడు, అన్నిటినీ మించి జనప్రియ నేత. అలాంటి వాజ్పేయికి ఈ రోజున ఇక్కడ మన యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి ఈరోజున మా బీజేపీ కార్యాలయంలో అందరం నివాళులు అర్పిస్తున్నాము. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన విశిష్టమైన ప్రజానాయకుడు మన అటల్ బిహారీ వాజ్పేయికి ఆయన జన్మదినం కూడా ఒక దివ్యమైన రోజుగా జరుపుకునే 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్న ఆయనకి మేమందరం మహిళా మోర్చ తరపున, మా బీజేపీ నాయకులందరి తరపున నివాళులు అర్పిస్తున్నాం. ఎనలేని ఆశయాల కోసం విలువైన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారని, అటువంటి వారిలో కన్నెగంటి నాసరయ్య ఒకరిగా చెప్పుకోవచ్చని ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రజ్వలిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నెగంటి నాసరయ్య 12వ వర్ధంతి సభకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక ప్రజ్వలిత కార్యాలయంలో నాసరయ్య 12వ వర్ధంతి కార్యక్రమం పురస్కరించుకుని నాసరయ్య స్మారక పురస్కారం నటులు, దర్శకులు, రచయిత నేతి పరమేశ్వర శర్మకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాబతిని సుకుమార్ విచ్చేసి పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జి దుర్గాప్రసాద్, కన్పర్తి అబ్రహం లింకన్, దేవిశెట్టి కృష్ణారావు, కన్నెగంటి మధు, చందు సూర్య, ఎం ప్రభాకర్, ఆరాధ్యుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎనలేని ఆశయాల కోసం విలువైనటువంటి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తులు, సాధకులు సమాజంలో అరుదుగా ఉంటారు. అటువంటి అరుదైనటువంటి వ్యక్తి కన్నెగంటి నాసరయ్య గారు. తను ఒక రంగాన్ని ఎంచుకోవటం, ఆ రంగంలో జీవితాన్ని సాగించటం, ఆ రంగం అభ్యున్నతికి, సమాజ శ్రేయస్సుకి పనిచేయటం అనేది సహజంగా చాలామంది కళాకారులు పనిచేస్తారు. కానీ నాసరయ్య గారు తన చుట్టూ ఉన్నటువంటి తన సాటి కళాకారులు, తన రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ సాధక బాధకాలు ఏమిటి అనే విషయాల మీద ఆయన ప్రత్యేకమైన దృష్టితోటి తన కళా ప్రయాణంతో పాటు కళాకారుల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ బాగోగుల కోసం చివరి వరకు పనిచేసినటువంటి గొప్ప ఆశయం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క 12వ వర్ధంతి సభ ప్రజ్వలిత నిర్వహిస్తుంది. ఈ నెల 20వ తారీఖు ఈ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకి గురువారం నిర్వహించడం జరుగుద్ది. ఈ అవార్డుని ఈ సంవత్సరం పోయినసారి రంగశెట్టి రమేష్ గారికి ఇచ్చాం, రంగశెట్టి ఫౌండేషన్. ఈసారి నేతి పరమేశ్వర శర్మ గారికి ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు అన్నాబొత్తుని శివకుమార్ గారు మన కార్యాలయంలోనే అవార్డు శర్మ గారికి అందజేయడం జరుగుద్ది. నేతి పరమేశ్వర శర్మ గారు అందరికీ తెలిసిన వ్యక్తే. తెనాలి 100 ఏళ్ల రంగస్థలిని గ్రంథస్థం చేసి మా అందరి జీవితాలకి, కళాకారులందరి జీవితాలకి ఎంతో ఉన్నతను కల్పించారు. వారికి కన్నెగంటి నాసరయ్య గారి అవార్డు ఇవ్వడం మదావహంగా భావిస్తుంది ప్రజ్వలిత సంస్థ. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యవసాయ కూలీలు, వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చినట్లు ఎమ్మెల్యే అన్నాబతిని సుకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యవసాయ కార్మికులు, వలస కూలీలకు జీవనోపాధి కల్పించడంలో నియోజకవర్గ పరిధిలో దాదాపుగా సఫలీకృతమైనట్టు వెల్లడించారు. దాదాపు 4,21,00,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు చేసిన పనికి గాను చెల్లించినట్టు వివరించారు. ఎక్కడా పేదోడు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో పని కల్పించడంతో పాటు ఆర్థిక చేదోడుగా నిలిచినట్టు సుస్పష్టం చేశారు. ఈ కరోనా వైరస్ సంబంధించిన దాంట్లో బాగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే, సామాన్యుడు, మధ్యతరగతి వాళ్ళు, వ్యాపారాలు, వ్యాపారం చేసేవాళ్ళు, పట్టలో గుమ్మస్తాలు చేసేవాళ్ళు, అలాగే చేతి ఉత్తాళ్ళు, రోజూ పనిచేసుకునే కూలీలు, వీళ్ళు చాలా ఎఫెక్టెడ్ అయ్యారు. ఇది వాస్తవం. ఈ ఎన్ఆర్జీసీ కింద దగ్గర 183,416 మంది కూలీలకి, అంటే పని దినాలకి
కూలీలకి వేతనం 4,21,00,000 రూపాయలని మనం ఈ ఎన్ఆర్జీసీ కింద ఈ కూలీలకి కార్మికులకి ఉపాధి చేయడం జరిగింది. 4,21,00,000 రూపాయలు మన తెనాలి నియోజకవర్గంలో నేను చూస్తుండేది ఎన్ఆర్జీసీ కింద ఉపాధి కల్పించింది. సో ప్రభుత్వం ఎక్కడైతే ఇంత లాక్డౌన్ విపత్కర పరిస్థితులు ఉందో అలాగే పేదవాళ్ళందరికీ రేషన్ కార్డు దారులందరికీ రేషన్ ఇచ్చాం. సుమారు 87,662 మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటికీ ప్రభుత్వం 9 టైమ్స్ అంటే 9 సార్లు బియ్యాన్ని మనిషికి 5 కేజీలకి బియ్యాన్ని అలాగే పప్పుని అలాగే శనగల్ని వీటన్నిటినీ ఇచ్చాం. పంచదారనే 10 రూపాయలకి ఇచ్చాం. సో గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున ఈ విపత్కర పరిస్థితుల్లో సామాన్యుడికి పేదవాడిని ఆదుకునే కార్యక్రమాల్లో చాలా గొప్పగా. ఇప్పుడు ఒక చిన్న విరామం.